గత ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లా కంచుకోటు. పిసిసి, ఎల్పిసి వంటి కీలక పదవులు చేపట్టి దశాబ్దాలుగా కీలక శాఖల్లో మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులు కేర్ ఆఫ్గా కొనసాగుతూ వస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే జిల్లాకే ముఖ్యమంత్రి పీఠం అనే ప్రచారం సాగింది. ఇక ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితుల్లోనూ జిల్లా కీలక నేతలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రకటించిన నూతన టీపీసీసీలో సీనియర్ నేతగా చెక్ పెట్టింది అధిష్టానం. ఇప్పటి వరకు ఇక్కడ జిల్లా నాయకులు జై కొట్టిన నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొటరికి జంప్ అయ్యారని ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 6 మంది కీలక నాయకులు మంత్రులుగా పనిచేశారు. వారిలో 4 ఇంకా క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. అలాగే పార్టీ పదవుల్లోనూ పీసీసీ అధ్యక్షుడిగా సీఎల్పీ నేత ఇక్కడ నుంచి నాయకత్వం వహించిన వారున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ, సహాయ పంచాయతీరాజ్, ఐటీ ఇతర ముఖ్య పదవులను ఇక్కడ వారే నిర్వహించడం గమనార్హం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు గాను 5 కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మిగతా ఏ ఉమ్మడి జిల్లాల్లోనూ ఇంతమంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేకపోయారు. అలాంటి నాయకులు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు కొత్త టీపీసీసీ కమిటీలో మాజీ మంత్రి రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి మినహా ఎవరికీ చోటు దక్కలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ కురువృద్ధగా పెరిగించాలని మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నేత కందురు జానారెడ్డి, ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ప్రస్తుతం మనుగోడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అలాంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వం సాయంతో హవా నడిపించారు. అదేవిధంగా రాజకీయ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి మాత్రం టీపీసీసీ కమిటీలో యాక్టివ్ రోల్లో చేపట్టకుండా వెనక నుంచి మద్దతు ఇస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక టీపీసీసీ చీఫ్గా ఎంపికైన రేవంత్ రెడ్డి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి సన్నిహితుడుగా పేరుంది. మొన్నటి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ కుందూరు జానారెడ్డి తరపున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్త పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సత్సంబంధాలున్న రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్లేనని అనుచరులు చర్చించుకుంటున్నారు. పీసీసీ పదవి దక్కిన తర్వాత మొదటగా జానారెడ్డిని కలిసి ఆశీస్సులు తీర్చుకున్నారు రేవంత్ రెడ్డి. కొంతకాలంగా పీసీసీ పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న ఆయన ఆశలు ఫలించలేదు. టీపీసీ అధ్యక్ష పదవికి ఎంపీ రేవంత్ రెడ్డిని వరించడంతో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోగా ఎంపీ కోమటిరెడ్డి మాత్రం విమర్శలు సంధించారు. ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం. ఇక దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో ఎంపీ కోమటిరెడ్డి అలిగినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కొత్త టీపీసీసీ కమిటీపై పెదవి విరిచారు. తన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డికి పీసీసీ పదవి వస్తే పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ అనుచరుల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఓ దశలో ప్రస్తుత టీపీసీసీని చంద్రబాబు కమిటీగా అభివర్ణించారు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు ఎంతవరకు సహకరిస్తారు అనే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో చైతన్యం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక నిన్నటి వరకు పీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హుజూర్ నగర్ ఎన్నికల్లో తనకు కోదాడ నియోజకవర్గంలో తన సతీమణి పద్మావతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో డోకా లేకుండా చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సూర్యాపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో
మంత్రి జగదీష్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి లభించడంతో ఆయన అనుచరుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే సూర్యాపేట నుంచి గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పటేల్ రమేష్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం శ్రమించిన చివరి నిమిషంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆ టికెట్ దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరుగాంచిన పటేల్ రమేష్ రెడ్డికి వచ్చే సాధారణ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి టికెట్ దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇక రామిరెడ్డి దామోదర్ రెడ్డి సైతం తన కొడుకుని యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నల్గొండ నుంచి కాంగ్రెస్ తరపున దుబ్బాక నరసింహారెడ్డి టికెట్స్ కోసం రేవంత్ రెడ్డి క్వార్టరీలోకి వెళతారని ప్రచారం కూడా జరుగుతుంది. మరి గతంలో 2014 టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దుబ్బాక. ఇక దుబ్బాక 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాలరెడ్డికి టికెట్ దక్కడంతో మనస్తాపంతో కాంగ్రెస్ లో చేరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు దుబ్బాక నరసింహారెడ్డి. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డితో టచ్ లో కూడా ఉంటూ వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దుబ్బాక ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దేవరకొండలోనూ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ బిల్యానాయక్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుత రేవంత్ టీంతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ పట్టణంలోనూ కాంగ్రెస్ నుంచి బిఎల్ఆర్ బ్రదర్స్ కోమటిరెడ్డి వర్గంగా ముద్రపడగా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ జానారెడ్డితో ఉంటున్నారు. అమరేందర్ రెడ్డి మాత్రం రేవంత్ వైపే ఉంటారనే సమాచారం. అయితే వీరందరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి కోటరీలోకి చేరడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ నకరికేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ లో సరైన నాయకుడు లేడు. ఆలేరు నియోజకవర్గంలోనూ 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్. ప్రస్తుతం భిక్షమయ్య ప్లేస్ ను రీప్లేస్ చేయడానికి ఎంపీ కోమటిరెడ్డి శిష్యుడిగా ఉన్న బిర్లా ఐలయ్య యాదవ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే నగేష్ కల్లూరి రామచంద్రారెడ్డి లాంటి నేతలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా 2023 కాంగ్రెస్ టికెట్ టార్గెట్ గా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డితో సంబంధాలు బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.